నమస్కారం అందరికీ. ఇప్పుడు నైట్ దాదాపు 3 అవుతుంది. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఆవు బండి, అంటే మంచి మంచి ఆవులు, మంచి మంచి దొడలు ఇల్లీగల్గా ఈ కోయనికి కడుగోలు తీసుకొని వస్తున్నారు. చోడుపల్లి ఏరియాలో వాళ్ళు చాయ్ తాగడానికి ఆగినారు, ఒక ధాబాలో ఉన్నారని నాకు ఒక కాల్ వచ్చింది. నేను ఇమీడియట్గా చోడుపల్లి వైపు నేను వెళ్తున్నా. ఇప్పుడు డ్రైవర్ లేదు, నేనే డ్రైవింగ్ చేస్తున్నా. రూల్స్కి కూడా నేను అగ్నిస్గా నేను ఇవాళ బండి నడుపుతున్నా, ఎందుకంటే నాకు అర్జెంట్ వెళ్ళాలి నేను. అందుకోసం కొద్దిగా స్పీడ్గా బండి నడుపుతున్నా. అందరికీ నేను సారీ చెప్తున్నా, ఎందుకంటే గోమాతని ఆవుని కాపాడాలి, అదే నా ఉద్దేశం. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నా, గోరక్షణ మనం అందరం చేయాలని నేను ప్రతి ఒక్క కార్యకర్త కూడా చెప్తున్నా. జస్ట్ ఒక 20 మినిట్స్లో చోడుపల్లికి నేను వెళ్తున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు ఒక వీడియో తయారు లేపు. ఎవరికి చెప్తారో భాగ్యంగా ఎక్కడ నుంచి తెచ్చినావు? ఖమ్మం నుంచి. ఎక్కడ తెస్తానండి? ఎడితే మీరు టెన్షన్ తోంది కదా. అంగడిలో అమ్ముతారా? ఎవరో నంబర్ ఉందా? ఏది చెప్పు సార్. ఆయన ఎవరు కూడా తెలియదు, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం సార్. నంబర్ ఉందా ఆయన? ఉన్నాయి సార్. ఆయన ఫస్ట్ టైం పోరా? దేవందర్ చిట్టి ఆల్వాళ్ళకి నంబర్ చేయవలసి ఫోన్. దేవందర్ ఎవరు? మా అన్న సార్. ఇప్పుడు ఈ చోడుపల్ టూల్ గేట్ కాడ ఈ బండి దొరికింది. దాదాపు 20 అబో మంచి ఆవులు దీంట్లో కనబడుతున్నాయి, మంచి దొడలు దీంట్లో కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ చోడుపల్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఇది వస్తుంది.
ఈ టూల్ గేట్ దాటి ఈ ఒక్క బండి కాదు డైలీ 40 నుంచి 50 బండ్లు ఈ బహదర్పుర స్లెట్ రోజ్ కి వెళ్తుందని మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ బండి డ్రైవరే మాకు చెప్తుండు. ఈ బండి డ్రైవర్ ఏం చెప్తుండే, మేము బహదూర్పుర స్లెట్ రోజ్ కి తీసుకుని వెళ్తున్నామని డ్రైవర్ చెప్తుండు. నేను అడిగిన డ్రైవర్ కి ఇంకా ఎన్ని ఇట్లాంటి బండ్లు వస్తాయంటే 50 నుంచి 60 బండ్లు చాలా వరకు వస్తాయి అన్ని అని ఈ డ్రైవర్ అంటుంది. నేను పోలీస్ అధికారికి అడుగుతున్నా, ఈ ఆవులని కోసేది టోటల్ బ్యాన్ ఉంది, సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంది, దానికి వ్యతిరేకంగా దానికి వీళ్ళు ఓపెన్ గా ఈ బండ్లు ఈ ఆవులు కోయనికి తీసుకుని వెళ్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతున్నా. ఈ చోడుపల్లి పోలీసు వాళ్ళు కానీ మా కమిషనర్ గారు కానీ ఏం చేస్తున్నారు అంటే ఏం చర్యలు మీరు తీసుకోరా? ఒక 2 కానిస్టేబుల్ ప్రతి ఒక్క చెక్ పోస్ట్ లో పెడితే, ఈ టోల్ గేట్ చెక్ పోస్ట్ లో పెడితే మాలాంటి వ్యక్తులు ఎందుకు వస్తారు, కార్యకర్తలు ఎందుకు వస్తారు ఇవాళ అడుగుతున్నా. ఇవాళ ఎవరైనా ఆవులు కోయనికి తీసుకుని వెళ్తే ఆ బండి కనబడితే పొల్యూషన్ కి తీసుకుని వెళ్తే ఆ కడుగోలు పైన ఏం యాక్షన్ తీసుకుంటలేరు. కానీ నువ్వు ఎవరు, నీకు ఏం అధికారం ఇస్తున్నారు, అసలు నీకు బుద్ధి ఉందా అని ఆ కార్యకర్త పైన లాఠీ చార్జ్ చేసి ఆ కార్యకర్తకి కేసు బుక్ చేస్తున్నారు. ఈ విధంగా పోలీసు వాళ్ళు వన్ సైడ్ పనిచేస్తున్నారు మన తెలంగాణ పోలీసు. నేను ఇవాళ చెప్పేది ఒక్కటే, ఇవాళటి నుంచి మేము ఫీల్డ్ లో ఉంటాం, ఇవాళటి నుంచి ప్రతి మా ఒక్క కార్యకర్త ఫీల్డ్ లో ఉంటారు. ఒక్క ఆవు కడు కాకుండా మేము వాళ్ళకి కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తాం. నేను పోలీస్ అధికారులకి చెప్తున్నా, మీరు సహకారం ఇస్తారా లేక ఇదే ఆవులు పట్టుకొని మొత్తం రోడ్ పైన ఇడవాలా లేక కమిషనర్ ఆఫీస్ కన్నా నిల మొత్తం ఆవులు మొత్తం రోడ్ పైన ఇడ్చి మేము ధర్నా ప్రదర్శన చేస్తాం, మేము ప్రొటెక్ట్ చేస్తామని నేను పోలీస్ అధికారులకి చెప్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, మీరు నేను కట్టర్ హిందూ, నేనంతా హిందూ ఎవరు లేరు అని ఒక మీరు మాట చెప్తారు. మీరు ఏ పంతులకి మీరు అడుగుతారు ఆ పంతులకి అడగండి, ఆవులని కోస్తే ఎంత పాపం మనకు వస్తుంది. మీ స్టేట్ లో వేల సంఖ్యలో ఆవులని కోసేస్తున్నారు, ఆ పాపం వాళ్ళకి తలుగుతుంది కానీ మీకు కూడా తలుగుతుంది. ఒక మాట యాద పెట్టుకోండి, గోమాతని ఎవరైనా కోస్తే ఆ పాపం తలుగుతే సర్వనాశనం అయిపోతారు. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మాట మీరు యాద పెట్టుకోండి, కనీసం ఈ ఆవులని ఈ దొడల్ని ఈ ఎద్దుల్ని కాపాడాలని ముఖ్యమంత్రి గారితో డిమాండ్ చేస్తున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.